దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధ ఉదయ కాలంలో ప్రిలారమి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గడిచిన దినమంతా కాచికా దేవునికి మనసార వందనాలు తెలియచేద్దాం ఈ నూతన ఉదయంలో ఆ ప్రభు వైపు మనం కనులెత్తి చూస్తున్నాం కాబట్టి ప్రేమమయుడైన దేవుడు విశ్వసనీయుడైన దేవుడు తన మీద ఉంచిన మన నమ్మకాన్ని వమ్ము చేయక ఈరోజు కావలసిన ప్రతి అవసరాన్ని బట్టి మనకందరికీ అన్నీ కూడా సమూచి సమకూర్చిపెట్టి ఉన్నారు ఆ ప్రభులో ఈరోజు అంతా ఆనందించదాం ప్రిలారా ప్రతిరోజు మన జీవితంలో ఎంతవరకు మనము రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆ రోజంతా చేసిన ఆ రోజంతా జీవించిన మన జీవిత విధానం గురించి ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతున్నామో ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు మనము చేసిన ప్రతి మాటకు ప్రతి క్రియకు మనం ఇతరులతో జీవించిన విధానాన్ని బట్టి ఆ రోజు రాత్రి ఆ రోజు జీవితాన్ని మనము ఆలోచించుకున్నప్పుడు మరొకసారి పునః పరిశీలించుకున్నప్పుడు దేవు దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పగలుగుతున్నామా మనకి మనము నిబద్ధత కలిగి ఉన్నాము అనుకుంటున్నామా మన పట్ల మనకు నిజాయితీ ఉందా మనతో ఉన్న వారందరి పట్ల మనము నిజాయితీగా జీవించగలుగుతూ ఉన్నామా అన్నది ప్రిలర ప్రతిరోజు ఆ దేవుడు గమనిస్తూనే ఉన్నారు మన గురించి మనం గమనించుకోవడానికి కూడా ప్రతిరోజు ప్రభువు మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు నిజాయితీ నిబద్ధతల గురించి ధ్యానించినప్పుడు ఇతరుల గురించి మనం ఎక్కువ మాట్లాడతాం ఇతరులు నిజాయితీగా ఉన్నారా లేదా అని గమనిస్తూ ఉంటాం కానీ ప్రిల్లారా మన గురించి మనము నిబద్ధత కలిగి ఉండడం నేర్చుకున్నప్పుడు ప్రపంచంలో నిబద్ధత లేని వారిని ఒకరిని తక్కువ చేసినట్లుగా అంత గొప్ప బాధ్యతను మనం నిర్వర్తించినట్లుగా ఒకరోజు దేవుడు మనకి గొప్ప బహుమానం ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఈరోజు నిబద్ధత కలిగి జీవించాలి నా పట్ల నేను నిజాయితీగా ఉండాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరెవరు నన్ను నమ్ముతూ ఉన్నారో వారి పట్ల నేను నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి అని మనం చిన్న ప్రయత్నం చేయడానికి ఆరంభిస్తే దానికి కావలసిన శక్తిని ఆ దేవుడే అనుగ్రహిస్తాడు ప్రిల్లర ఒక కథను ఇలా నేను చదివాను ఒక గ్రామంలో చాలా పెద్ద వ్యాపారవేత్త ఎందుకో తెలియదు కానీ వారికి పిల్లలు లేరు భార్య కూడా చాలా త్వరగా ఆమె మరణించింది తన దృష్టి అంతా వ్యాపారం మీద ఉంది డబ్బు సంపాదించడం మీద ఉంది చాలా ఎక్కువ తనకి అవసరానికి మించి అతడు సంపాదించేసరికి ఇక జీవితం కూడా అయిపోయింది కానీ జీవితం అయిపోవడానికి వచ్చింది అతడు అవసాన దశలో ఉన్నాడు ఆ డబ్బులు ఏమి చేసుకోవాలో తనకు తెలియదు కాబట్టి నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి ఈ ధనమంతా నాకు సొంతం కావాలి నేను ఎక్కడ ఉంటే ఈ ధనమంతా నా దగ్గర ఉండాలి ఎందుకంటే నేను కుటుంబాన్ని పట్టించుకోలేదు జీవితంలో ఏది సంతోషించలేదు నా కొరకు నేను ఏమి సంపాదించుకోలేదు కాబట్టి ఇదంతా నా గురించి నేను మరణించినప్పుడు కూడా ఈ ధనమంతా నాతో ఉండాలి అని అతడు అనుకున్నాడు కాబట్టి ప్రిలారా తను నమ్మిన ముగ్గురు వ్యక్తుల్ని తను పడక మీద అవసాన దశలో ఉన్నప్పుడు పిలిచాడంట ఆ ముగ్గురు ఎవరంటే ఒకరేమో అతనికి వైద్య సహాయం చేసిన ఆ వైద్యుడు రెండవది తన ఆస్తి పాస్తులన్నిటిని చూపించుకుంటున్న తన యొక్క వకీలు మూడవది తన యొక్క మంచి స్నేహితుడైన ఒక ఉపాధ్యాయుడు ఇంకా ఎవరిని అతడు నమ్మలేకపోయాడు కానీ తన వైద్యం చేసే ఆ వైద్యుణ్ణి తన ఆస్తి పాస్తులన్నిటి గురించి శ్రద్ధ వహించే ఆ వకీల్ని తనకెంతో ప్రాణ స్నేహితుడిగా ఉన్న ఆ ఉపాధ్యాయుని అతడు నమ్మి వాళ్ళ ముగ్గురిని ఒకరోజు పిలిచి నేను ఇక ఎప్పుడు ఎంతవరకు జీవిస్తానో నాకు తెలియదు కానీ మీ ముగ్గురు దగ్గర నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను మీరు తప్పకుండా చేస్తారని ఈ విషయంలో మీరు నిజాయితీగా నిబద్ధత కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు తప్పకుండా ఆ సహాయం నాకు చేస్తారా అన్నప్పుడు ఇంతవరకు ఈ విషయంలో మనకు సాధ్యమైనంతగా మనం చేశాము ఇక చివరి కోరికగా మనను అడుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేము ప్రయత్నించదాము అని చెప్పి ఈ కోరిక ఏంటో మాకు చెప్పు మేము నెరవేర్చడానికి ప్రయత్నిస్తామన్నప్పుడు ప్రిల్లరా వాళ్ళ ముగ్గురు చేతులలో ఒక్కొక్క ఎన్వలప్పు ఒక్కొక్క కవరు వాళ్ళ చేతులలో పెట్టాడంట వాళ్ళ చేతులలో పెట్టి ఆ ముగ్గురితో చెప్పాడంట మీ ముగ్గురికి కూడా నేను ఒక ఎన్వలప్ ఇచ్చాను కదా ఈ కవర్లో ఏముందంటే ఒక్కొక్క కవర్లో కోటి రూపాయలున్నాయి నా కోరిక ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా అవసరానికి త కావలసిన అన్నీ కూడా మిగతావన్నీ ఉన్నాయి కానీ ఈ మూడు కోట్ల రూపాయలు మాత్రము నేను చనిపోయినప్పుడు నన్ను పెట్టెలో పెట్టి సమాధిలో దించుతూ ఉన్నప్పుడు మీరు ముగ్గురు కూడా ఈ ఎన్వలప్ కవర్స్ని ఆ సమాధితో పెట్టెతో పాటు ఆ సమాధిలో మీరు వెయ్యాలి నేను కష్టపడి సంపాదించిన ఈ ధనము నాతోటే ఉండాలి ఈ పని మీరు తప్పకుండా చేస్తారు నిజాయితీగా ఉంటారని నేను నమ్ముతున్నాను అందుకే ఈ బాధ్యత మీ ముగ్గురికి అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు తప్పకుండా చేయగలము నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఇంతగా నీకు సహాయం చేసిన వాళ్ళము నీవు చివరి కోరిక అడుగుతూ ఉన్నప్పుడు మేము ఎందుకు చేయలేము తప్పకుండా చేస్తామని చెప్పినప్పుడు ప్రియులారా నిబంధన పత్రం మీద అతడు వాళ్ళ యొక్క సంతకము కూడా తీసుకున్నారంట తప్పకుండా చేస్తామని నమ్మదగిన వారంగా ఉంటామని నిజాయితీగా ఉంటామని సంతకం కూడా చేశారు ఒక నెల రోజుల తర్వాత ఆ వృద్ధుడు పిసినారు వృద్ధుడు చనిపోయాడు ఇక ప్రార్థన అంతా ముగిసింది అతన్ని సమాధుల దొడ్డికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రిల్లార ఆ పెట్టెలో అతన్ని పెట్టి అతన్ని లోపలికి విడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఏమేమి ఆ ముగ్గురిని అతడు కోరాడో ఆ ముగ్గురు చేసి ఆ పని ముగించిన తర్వాత ప్రియుల మళ్ళొక నెల రోజుల తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారంట కలుసుకొని కొద్దిసేపు అతని గురించి మాట్లాడుకొని అతని గురించి మనం వాళ్ళు అతను ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అదంతా మాట్లాడుకొని కొంతసేపు సంతాపం చెంది ఆ ముగ్గురులో ఒకడు మాట్లాడడం మొదలుపెట్టాడంట అతడు చివరి కోరిక నన్ను మనల్ని కోరాడు కదా కానీ నేను ఒక చిన్న తప్పు చేశాను నిజాయితీగా ఉండలేకపోయాను అతడిచ్చిన కోటి రూపాయల్లో ఒక ముప్పై వేలు ఆ వైద్యుడు చెప్పాడంట ఒక ముప్పై లక్షలు నేను నా సొంతానికి నా ప్రాక్టీస్ బాగా నడవడం లేదు కాబట్టి నేను వాడుకున్నాను డెబ్బై లక్షలు మాత్రమే ఆ కవర్లో పెట్టి వేశాను అని చెప్పినప్పుడు అతని ముఖం చిన్నపోయిందంట ఇంకా కొద్దిసేపటికి ఆ వకీలు నోరు తెరిచి మాట్లాడాడంట నేను కూడా అతనికి నిబంధన పత్రం మీద మాత్రం సంతకం పెట్టాను కానీ నా దగ్గర కోటి రూపాయలు చూసి నా భార్య నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఆమె అన్ని రకాల వ్యసనాలలో ఆమె అలవాటు చేసుకుంది కాబట్టి డెబ్బై లక్షలు ఆమె ఖర్చు చేసేసింది కాబట్టి మిగతా ముప్పై లక్షలు మాత్రమే నేను ఆ కవర్లో పెట్టి వేయగలిగాను అని బాధగా చెప్పాడంట ప్రిలారా ఇంకొక వ్యక్తి ఉపాధ్యాయుడు ఉన్నాడు కదా అతడు మాత్రము మీరిచ్చిన మాటను ఎలా మీరు నిలబెట్టుకోలేకపోయారు ఎక్కడ మీ నిబద్ధతను కోల్పోయారు నేను మాత్రము చాలా చక్కగా నేను సంతకం పెట్టినట్లే నేను చేశాను చక్కగా చెక్కు రాసి కోటి రూపాయలకు చెక్కు రాసి ఆ కోటి రూపాయల చెక్కుని నేను ఆ ఎన్వలప్లో పెట్టి అతని నా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అన్నాడంట ప్రిల్లరా చూసారా ముగ్గురు వ్యక్తులను నమ్మాడు ఆ డబ్బులు ఇచ్చి తను బ్రతికి ఉన్నప్పుడు కాకుండా ఇతరులకు పేదలకు సహాయం చేసినప్పుడు ఎంత పుణ్యం వచ్చేదో కానీ పిసినారు వాడు కాబట్టి ఎవరిని నమ్మాడో ఆ నమ్మిన వారు కూడా వాళ్ళు నిజాయితీగా లేకుండా పోయారు నా ప్రియ సహోదరుల సహోదరి కానీ నిజాయితీగా లేమని ప్రిల్లర వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని చెప్పకుండా ఉండకుండా చూడండి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు బయట పెట్టి కనీసం ఇద్దరన్నా ఒప్పుకున్నారు కానీ మూడోవాడైతే తను చేసిన తప్పుని సమర్థించుకొని కోటి రూపాయలు తీసుకున్నాడు చెక్కు వేశానని చాలా గొప్పగా తను చేసిన తప్పును కూడా ఒప్పుకోవడానికి అతని దగ్గర హృదయం లేదు నా ప్రియ సహోదర సహోదరి మన రోజు మన జీవితంలో కూడా ప్రతిరోజు ఎన్నో విషయాలలో మనం నిజాయితీగా ఉండాల్సి వచ్చి ఉండలేకపోతున్నామో ఏమో ప్రతి అందుకని ప్రతిరోజు మన జీవితంలో మూడు క్రియలు జరగాలి ప్రియుల మనం ఎక్కడెక్కడ నిజాయితీగా నిబద్ధత లేకుండా ఉండలేకపోతున్నామో ఆ పరిస్థితి ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి రెండవది దాని గురించి మనం పశ్చాత్తాపడాలి మూడవది మరలా ఆ ప్రమాణాన్ని మనం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి నేహేమ గ్రంథం ఎనిమిది తొమ్మిది పదో అధ్యాయాలను మనం చదివినప్పుడు ఎనిమిదో అధ్యాయంలో ఎజ్రా ప్రవక్త యాజకుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసి అందరి ముందు చదివినప్పుడు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమేమి ఆజ్ఞలను పాటించాలో అందులో రాసి ఉన్నప్పుడు ప్రియులారా అది చదివినప్పుడు ప్రియలారా అది ఏది కూడా వాళ్ళు పాటించలేదు కాబట్టి దాన్ని చూసి అది విన్నప్పుడు వాళ్ళు పెద్దగా బోరును ఏడ్చారు అని మనం అక్కడ వింటూ ఉన్నాము దాని తర్వాత తొమ్మిదో అధ్యాయంలో వాళ్ళు పశ్చాత్తా పడుతున్నారు ప్రభా నువ్వు మమ్మల్ని ఇంతగా ప్రేమించావు మమ్మల్ని దాసత్వం నుంచి కూడా విడిపించావు అయినా కూడా మరలా మరలా మేము పాపంలో పడ్డాము మమ్మల్ని క్షమించండి మరొకసారి మీరు మాకు అనుగ్రహాన్ని అవకాశాన్ని కల్పించండి అని తొమ్మిదో అధ్యాయంలో పదో అధ్యాయంలో మనం చూసినప్పుడు తిరిగి వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటున్నారు ప్రియులారా వాళ్ళు ఏమేమి చేయాలని ఆశపడతారో ఏమేమి చేయాలని చేస్తామో మేమని చెప్తున్నారో అవన్నీ కూడా ప్రమాణాల ప్రకారం వాళ్ళు రాసి అందరూ కూడా సంతకం చేస్తున్నారు మేము దైవ ఆజ్ఞలకు లోబడి ఉంటాము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము విశ్రాంతి దినాన్ని పాటిస్తాము పదోశాతాన్ని శాతాన్ని చెల్లిస్తాము తొలిచూలు బిడ్డలను దేవునికి అప్పగిస్తాము మా జంతువులలో పుట్టిన తొలిచూలు బిడ్డల్ని కూడా దేవునికి అనుగ్రహిస్తాము ఏడవ సంవత్సరము ఎటువంటి పనులను వ్యవసాయాన్ని చేయకుండా సబ్బాతు ఈ సంవత్సరాన్ని పాటిస్తాము చూడండి అవన్నీ ప్రమాణాలను మరలా మరలొక్కసారి రాసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క జాతిని బట్టి వాళ్ళు సంతకాలు చేసి వాళ్ళ ప్రమాణాన్ని తిరిగి నూతనీకరించుకుంటున్నారు ప్రియులారా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనము నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు పర పరిస్థితులను బట్టి లేదా మన శక్తికి మించి ఉంది కాబట్టి లేదా మనల్ని మనము మనము నియంత్రించుకోలేకపోతాం కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదేమో దానికోసం పశ్చాత్త పడాలి ఆ పాపాన్ని ఒప్పుకోవాలి ఆ ప్రమాణాన్ని మరలా గుర్తు చేసుకోవాలి దాన్ని తిరిగి నూతనీకరించుకొని నూతనంగా దాన్ని మరొకసారి ప్ర చేయడానికి ప్రయత్నించడానికి మన శక్తి ఇంత ముందు సరిపోలేదు కాబట్టి ఈ నూతన ఉదయంలో మనం ప్రభుని అడుగుదాం ప్రవ్వా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము కానీ మా శక్తి మాకు సరిపోవడం లేదు ప్రవ్వ మీ శక్తిని మాకు అనుగ్రహించండి మేము ఎలా నిబద్ధతతో కలిగి జీవించాలో మీ యొక్క అభిషేకంతో మేము జీవించగలము ప్రవ్వ ఈ లోకంలో మీ నామానికి మేము మహిమకరంగా జీవించాలి మీరు మాకు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించడానికి మాకు శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం నాతో కలిసి ప్రార్థించండి పరిశుద్రమైన దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా మమ్మల్ని నమ్మి మరొక నూతన ఉదయాన్ని మాకు ప్రసాదించారు ప్రవ్వ మీకు స్తోత్రం అయ్యా ఈరోజంతా కూడా అయ్యా మీ శక్తితో మీ అనుగ్రహంతో మమ్మల్ని నింపండి మేము మాట్లాడే ప్రతి మాట చేసే క్రియ మాకున్న ప్రతి సంబంధంలో బంధువులలో బంధుత్వంలో కూడా ప్రవ్వ అయ్యా మేము నిబద్ధత కలిగి నిజాయితీతో జీవించడానికి కృపను దయచేయండి అయ్యా రోజంతా కూడా మీ యొక్క స్వరాన్ని వినే వినికిడి జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా మా శక్తికి మించి నాయన మేము చెయ్యలేకపోతున్నాం కాబట్టి మీ శక్తిని మాకు అనుగ్రహించి అయ్యా నిబద్ధత కలిగి జీవించడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచారాన్ని నమ్ముతూ ముందుగానే మీకు వందనములు తెలియచేసుకుంటున్నాము మా ప్రియపరలోకపు తండ్రి ఆ మేన్ ఈ ప్రమాణాలు అసలు మనం ఎందుకు చేసుకోవాలి మనల్ని మనము సరి చేసుకోవడానికి మనల్ని మనము సరిచూసుకోవడానికి మనము సరి దారిలో ఉన్నామా లేదా మన జీవితము దేవునికి మహిమకరంగా ఉందా లేదా అని చూసుకోవడానికి కాబట్టి ప్రమాణం మనం దేవుడికి ఎలా జీవిస్తామని ఏ ఏ ప్రమాణాలను పాటిస్తామని మన వ్యక్తిగత జీవితంలో మన వివాహ జీవితంలో మనం ఉద్యోగం చేసే దగ్గర ఏ ఏ ప్రమాణాలను పాటిస్తామని దేవుడికి మాట ఇచ్చామో మరొకసారి వాటిని నూతనీకరించుకుందాం వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నించుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం ఇమానియలు దేవుడు మనతో ఉన్నారు